గడిచిన 2 సంవత్సరాలుగా దాదాపు అనాదిగా వదిలేసిన కాంగ్రెస్ ను చగ్గతిద్ద పనిని అగ్రనాయకత్వం చేపట్టింది. సోనియా అనారోగ్యం, రాహుల్ విముఖత, ప్రియాంక నిరాసక్తత ఇప్పటివరకు పార్టీని వేధించాయి. కాంగ్రెస్ పార్టీని కొంతకాలంగా పట్టించుకునేవారు కరువయ్యారు. చాలా వరకు వ్యవహారాలు రాష్ట్ర నాయకత్వాల విష్టరాజ్యంగానే కొనసాగాయి. ఢిల్లీలో పార్టీని పట్టుకొని వేలాడుతున్న వృద్ధ నాయకులు శాసిస్తూ వచ్చారు. అయితే తాజా పరిమాణాలను బేరీజు వేస్తే రాహుల్ ప్రియాంకలు టీం అప్ అయ్యారు. స్పీడ్ పెంచారు. పార్టీని క్లీనప్ చేసి ధిక్కరించారు. వారిపై వేటు వేసేందుకు సిద్ధమయ్యారు. దాంతో ఒక్కొక్కరుగా పెద్ద నాయకులు దారికొస్తున్నారు. ఇంతవరకు సోనియా గాంధీ తమకు అండగా నిలుస్తుందనుకున్న నాయకులు వాస్తవాన్ని గ్రహిస్తున్నారు. రాహుల్ ప్రియాంకల నిర్ణయాలను గౌరవిస్తూ తమ అసమ్మతిని మనసులో దాచుకుంటున్నారు. పార్టీకి ఇదొక మంచి పరిణామంగానే కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. పార్టీ వారసుడు భవిష్యత్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల కాలంలో మళ్లీ స్పీడ్ పెంచారు. పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. 2019 ఓటమి తర్వాత తీవ్ర నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయి తనంత తాను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి అడపాదడపా ట్విట్టర్ వేదికగా లేదంటే ఆన్లైన్ లో విమర్శలు కురిపిస్తున్నారు. ప్రతిపక్ష నేత స్థాయిలో ఫోర్స్ కనిపించడం లేదు. ఆయా విమర్శలు ఆరోపణలను బీజేపీ చాలా తేలికగా తీసుకుంటుంది. గతంలో రాహుల్ విమర్శలకు ప్రధాని అమిత్ షా స్థాయిలో ప్రతిస్పందన కనిపించేది. కానీ గడిచిన ఏడాది కాలంగా వారు పట్టించుకోవడం మానేశారు. పార్టీలోనూ ఆయన పట్ల నిరాసక్తత మొదలైంది. ప్రియాంక రావాలని చాలా మంది రాష్ట్ర స్థాయి నాయకులు ఆశించారు. అధ్యక్ష స్థానంలో బాధ్యతలు స్వీకరించేందుకు ఆమె సిద్ధం కాలేదు. సోనియా సైతం రాహుల్ కే పగ్గాలు ఇవ్వాలని భావించడం వల్ల కాంగ్రెస్ నాయకుల డిమాండ్ ఫలించలేదు. మొత్తం మీద సోనియా ప్రియాంక కలిసి రాహుల్ ను కన్విన్స్ చేసినట్లుగానే కనిపిస్తుంది. పార్టీ అంతర్గత విషయాలు, రాష్ట్రాల నాయకత్వంపై తాజాగా ఆయన సమీక్షలు నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి వదిలించుకోలేని బ్యాగేజ్ వృద్ధ నాయకులు. వారికున్న అనుభవంతో సలహాలు సూచనలకు పరిమితమైతే పర్వాలేదు కాని పదవులు పట్టుకుని వేలాడుతున్నారు. ఉన్న అరాకొరా పదవులు తమకే కావాలంటున్నారు. అధికారంలో ఉన్న చోట్ల యువ నాయకులను ఎదగకుండా చేస్తున్నారు. లేని రాష్ట్రాల్లోనూ పార్టీ పదవులు వీడడం లేదు. ఈ పరిస్థితికి చెక్ పెట్టాలని సోనియా రాహుల్ ప్రియాంకలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణ విషయంలో తీసుకున్న డేరింగ్ స్టెప్ అదొక విదాహరణ. విభజన తర్వాత అధికారాన్ని పువ్వుల్లో పెట్టి తెచ్చిస్తామని గప్పాలు కొట్టిన నాయకులు కనీసం సొంత నియోజకవర్గాల్లో నెగ్గలేకపోతున్నారు. పార్టీ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ఈ నేపథ్యంలోనే పార్టీకి కొత్త వాడైనప్పటికీ రేవంత్ కు అధ్యక్ష స్థానం అప్పగించేశారు. తిరుగుబాటు చేస్తామంటూ పెద్ద నాయకులు హెచ్చరించినా ఖాతారు చేయలేదు. అసమ్మతి ఆందోళన చేస్తే వేటు వేస్తామంటూ హెచ్చరించారు. పరిస్థితులు వాటంతటవే సద్దుమణిగిపోయాయి. అలాగే పంజాబ్ లో ముఖ్యమంత్రి అమరీందర్ బలమైన నాయకుడు. నవజోత్ సింగ్ సిద్ధు యువతలో ఆదరణ ఉన్న నేత. 80వ పడిలో ఉన్న అమరీందర్ కు సిద్ధు అంటే పడదు. దాంతో ఆయనకు పార్టీ నుంచి వెళ్లిపోయే పరిస్థితులు కల్పించారు. రాహుల్ ప్రియాంకలు జోక్యం చేసుకుని పిసిసి పీఠంపై సిద్ధును కూర్చోపెట్టారు. ముఖ్యమంత్రి దిగ్రాక తప్పలేదు. రాజస్థాన్, కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాల్లోనూ నెలకొని ఉన్న సమస్యలపై దృష్టి పెడుతున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ కు ఒక బలహీనత వెంటాడుతుంది. సొంతంగా కేంద్రంలో అధికారంలోకి రావడం అసాధ్యం. ప్రాంతీయ పార్టీలపై ఆధారపడాల్సింది. అదే విధంగా ప్రాంతీయ పార్టీలకు, వామపక్షాలకు కూడా బలహీనత ఉంది. కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే తమ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు కష్టాలు తప్పవు. వాటిని రాజకీయంగా ఆక్రమించేందుకు మోడీ, అమిత్ షాల ద్వయం చేయాల్సిందంతా చేశారు. ప్రాంతీయ నాయకులు అవినీతి, బంధుప్రీతి కారణంగా అనేక రకాల కేసులు ఎదుర్కొంటున్నారు. తాము సురక్షితంగా బయటపడాలంటే కాంగ్రెస్ వంటి మధ్యవాద పార్టీ ఉండాలని వారు బలంగా కోరుకుంటున్నారు. కాంగ్రెస్ లేకుండా సొంతంగా ప్రాంతీయ పార్టీలు కూటమి కట్టే అవకాశం, అధికారంలోకి వచ్చే ఛాన్సులు లేవు. అందువల్లనే హస్తం పార్టీతో వారందరికీ అవకాశం ఏర్పడింది. దాంతో కాంగ్రెస్ నాయకత్వానిదే పైచేయిగా మారింది. ముందుగా ఫ్రంట్ల తంటాలను పక్కన పెట్టి ఇంటిని చక్కదిద్దుకుంటోంది. అవసరం ప్రాంతీయ నేతలకు ఎక్కువగా ఉంది. వారే వచ్చి తమతో చేయి కలుపుతారనే ధీమా కాంగ్రెస్ లో వ్యక్తమవుతోంది. ఇక ఇదిలా ఉంటే గతంలో తమకి వ్యతిరేకంగా ఉన్నాడని జగన్ పై అక్రమ కేసులు బనాయించి పార్టీని తొలగించిన కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు జగన్ తో సంబంధాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇక వీరిద్దరిని కలిసేందుకు మధ్యవర్తిగా ప్రశాంత్ కిషోర్ గట్టిగానే కష్టపడుతున్నారు. గతంలో కూడా జగన్ ని అక్కున చేర్చుకునేందుకు కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్ మాత్రం అవేవి పట్టించుకోకుండా తన పనేదో తాను చేసుకుంటూ వెళ్లిపోయాడు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తే మాత్రం రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గద్దె ఎక్కాలంటే జగన్ అండ మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇందుకోసం ప్రశాంత్ కిషోర్ సోనియాతో చర్చించినట్లు సమాచారం. జగన్ కి లేఖలు, ఫోన్లు కాకుండా డైరెక్ట్ గా వెళ్లి మాట్లాడితే బెటర్ అని సోనియాకి సూచించారట. తన తండ్రి మీద ఉన్న ప్రేమతో అయినా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపే అవకాశాలున్నాయని చెప్పారట. అయితే సోనియా కూడా దీనిని అంగీకరించి జగన్ తో భేటీకి సిద్ధమైనట్లు సమాచారం. చూడాలి మరి ఏం జరగబోతుందో.